డీటెయిల్ చూస్తే వన్యప్రాణులకు తమ వంతు సేవ చేయాలనుకున్న వారికి నెహ్రూ జువలాజికల్ పార్క్ స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలనుకునే వారికి ఎర్రతివాచి పరుస్తుంది. జూ పార్క్ ను తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువులను ఎంచుకుని వాటిని ఆలనా పాలనకయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్లో చేరుతున్నారు. మీరు అడాప్షన్ స్కీమ్లో చేరాలనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడాల్సిందే. అనిమల్స్ ని విజిట్ చేయాలంటే అందరికీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మాత్రం జూ పార్క్. ఈ జూ పార్క్ అయితే కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జూ పార్క్ లో మాత్రం కొత్తగా ప్లీజ్ అడాప్ట్ అనిమల్స్ అని చెప్పి మాత్రము అధికారులతో ముందుకొచ్చినారు. అంటే అనిమల్స్ ని అడాప్ట్ చేసుకోవాలా లేకపోతే అసలు ప్లీజ్ అడాప్ట్ అంటే ఏంటి, ఈ ప్లీజ్ అడాప్ట్ అనే కాన్సెప్ట్ మాత్రం కొత్తగానే వినిపిస్తుంది. అయితే ఈ ప్లీజ్ అడాప్ట్, ఈ వన్యప్రాణుల అడాప్షన్ పైన మాత్రము దత్తత విషయంలో మాత్రం అసలు ఏంటి అనేది మనం ఒకసారి అధికారులను అడిగి తెలుసుకుందాం. మీరలం చెరువు పక్కనే 380 ఎకరాల్లో ప్రకృతి ఒడిలో నెహ్రూ జూలాజికల్ పార్కు ఉంది. రంగురంగుల పక్షులు, ఎన్నో రకాల దేశీయ విదేశాల జంతువులు ఉన్నాయి. 1963 అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ జంతు ప్రదర్శనశాల 10 ఏళ్ల పాటు సాఫీగానే గడిచింది. ఆ తర్వాత జంతువుల సంఖ్య పెరగడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. 2002లో వన్యప్రాణుల దత్తత పథకం ప్రవేశపెట్టారు, కానీ 2009 వరకు అడాప్షన్ స్కీమ్ అమలు కాలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో 2010 నుంచి అడాప్షన్ స్కీమ్ నెహ్రూ జూ పార్క్ లో అమలు చేస్తున్నారు. 2014 వరకు ఈ దత్తత కార్యక్రమం సజావుగానే సాగిన 2015 నుంచి దత్తత తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. 2013-14లో దత్తత ద్వారా జూకు 80 లక్షల రూపాయల ఆదాయం రాగా 2014-15లో 44 లక్షలకు పడిపోయింది. మళ్లీ గత 6 నెలల నుంచి జూలో వన్యప్రాణుల దత్తత పెరుగుతోంది. పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2019-2020 ఏప్రిల్ వరకు 118 జంతువుల్ని దత్తత తీసుకున్నారు. తెల్లపులి, చింపాంజీ, సింహం, రామచిలుక, ఇలా జంతువులను, పక్షులను ఐటీ ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు జంతువులను దత్తత తీసుకున్నారు. దత్తత ద్వారా 49 లక్షల రూపాయలు వచ్చాయి. గడిచిన 3 నెలల్లో 24 జంతువులను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం జిరాఫీ లేదా ఏనుగును 7 ఏళ్ల పాటు దత్తత తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలు చెల్లించాలి. సింహం లేదా పులి 7 ఏళ్లకైతే 1,00,000, 6 నెలలకు 50,000 పే చేయాలి. జంతు ప్రేమికులు దత్తత తీసుకునే యానిమల్ మెయింటెనెన్స్ ను బట్టి డబ్బులు చెల్లించాలి. జంతువులతో పాటు ఏ పక్షులనైనా 7 ఏళ్ల పాటు దత్తత తీసుకుంటే 25,000 రూపాయలు జూ అధికారులకు కట్టాలి. పాముల కోసమైతే 7 ఏళ్లకి 30,000 చెల్లించాలి. చీతా, జాగ్వార్, ప్యాంథర్ అయితే 7 ఏళ్లకి 75,000 పే చేయాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులు ఘనంగా జరుపుకునేవాళ్లు జూ పార్క్ లో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ జంతువులను దత్తత తీసుకుంటున్నారు. దీంతో జంతువుల నిర్వహణ భారం జూ అధికారులకు కాస్త తగ్గుతోంది. గతం కంటే ఈ 6 నెలల నుంచి జంతు ప్రేమికులకు దత్తతపై అవగాహన పెరిగింది. చిన్నపిల్లలు కూడా తమ కిడ్నీ బ్యాంక్స్ లో దచ్చిన డబ్బుతో యానిమల్ అడాప్షన్ కు వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. క్యాష్, చెక్, డిడి ఇలా అన్ని రకాల పేమెంట్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. జంతువులను దత్తత తీసుకుంటే జూ పార్క్ ఆర్థిక కష్టాల నుంచి బయట పడే అవకాశం ఉంది. అలాగే జంతువులు, పక్షులకు మంచి ఆహారాన్ని అందించవచ్చునంటున్నారు అధికారులు. మన అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా సంవత్సరం నుంచి ఇక్కడ నడుస్తుంది. అడాప్షన్ లో ఏమంటే ఎట్లా మన ఒక రోజు నుంచి ఒక సంవత్సరం దాకా మన ఒక అనిమల్ కేర్ కి అయ్యే ఖర్చుల్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా మనకి లాభాలు ఉన్నాయి, ప్లస్ మీకు వచ్చే ఒక ఎంతూజాజం అంటే నేచర్ కన్జర్వేషన్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే ఒక దారి ఉంది. ఇక్కడ మనము 1 డే మనకి ఒక 500 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల దాకా డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్కి మనం ఇక్కడ అడాప్షన్స్ తీసుకోవచ్చు. ఈ అడాప్ట్ మీ అన్నది మన అనిమల్స్కి
మన లయన్ సింబా మన జూది మాస్కట్ సింబా దీన్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నది, మమ్మల్ని అడాప్ట్ చేసుకోండి, అడాప్ట్ చేస్తూ ఇంకా మనం పోషించడానికి హెల్ప్ చేయండి అంటే అడుగుతున్నాం మనం. అండ్ దీంతో యాక్చువల్లీ మన జూ ఏటీజీ కింద రిజిస్టర్డ్ సొసైటీ ఉంది, మీకు కావాల్సిన అంటే ఏదైనా ఇక్కడ డొనేట్ చేసిన అమౌంట్ నువ్వే మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మనకి కార్పొరేట్ సెక్టర్స్లోనే ఎక్కువ వచ్చినాయి, మనకి ఇది గ్లాండ్ ఫార్మా ఉండొచ్చు, ఎస్బీఐ, ఇట్లా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వేరే వేరే విధానంగా ఇండివిజువల్స్ను చాలామంది తీసుకుంటున్నారు. ఈవెన్ ఇది అమౌంట్ కాకుండా కొందరు లైక్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు వాళ్ళ రిటైర్మెంట్ అయితేనూ దాదాపు సగం వాళ్ళ పెన్షన్ మనకి వాళ్ళ అడాప్షన్గానే పెడుతుంటారు. ఇట్లా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు మనకి. దీంతో జూ పార్క్ లో దత్తతకు ఆహ్వానం పలుకుతున్నారు జూ అధికారులు. ఇక పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉండడంతో అనూహ్య స్పందన వస్తోంది. స్వయంగా ఆహారం అందించే వెసులుబాటు కల్పించడంతో విద్యార్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వన్యప్రాణుల పైన మాత్రం జూ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్లీజ్ అడాప్ట్ అనేది వచ్చేసి మాత్రం 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యింది. 2018లో కొంచెం తగ్గినప్పటికీ కూడా లాక్డౌన్ సమయంలో మాత్రం ఇది బాగా హై రేంజ్కి వెళ్ళిందని చెప్తున్నారు. అయితే ప్లీజ్ అడాప్ట్ అయిన టైటిల్ వచ్చేసి ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో దానికి సంబంధించిన ఫుడ్ కోసం డొనేషన్ అంటే 500 నుంచి స్టార్ట్ చేసుకుంటే మాత్రం 500,000 వరకు ఈ డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే చిన్నపిల్లలు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మాత్రము ఈ వన్యప్రాణులకైతే వాళ్ళు అంత వాళ్ళకి అయినంత అమౌంట్ మాత్రం వాళ్ళు డొనేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు యూత్ మాత్రము ఈ వన్యప్రాణులకి డొనేషన్కి మాత్రం ముందుకు వస్తుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రవితో సుప్రియ, HMTV హైదరాబాద్.